జీవంగల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాస్తున్నా అన్నాడు. జనులు ఎలా ప్రవర్తించాలో, ప్రవర్తన అంటే క్యారెక్టర్. సంఘములో స్త్రీ పురుషులైనా పెద్దవారైనా ఎలా ఉండాలో అది నువ్వు చాలా సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలో, ఇదే తిమోతికి పెద్ద అయిన పౌలు గారు రాస్తూ ఏమంటాడంటే, ఇదే ఐదజ్యం మొదటి వచనంలో, నీకన్నా పెద్దవాడా వృద్ధుడిని ఏమనుకో, గౌరవించు. నీకన్నా చిన్నవారా సహోదరులను సంబోధించు. ఒకవేళ ఆడవారు నీకన్నా పెద్దవారు ఉన్నారా తల్లులను సంబోధించు. నీకన్నా చిన్నవారు ఉన్నారా చెల్లెళ్ళు అని పిలు, అక్క అని పిలు. ఇంతకు మించిన ఏ ఒక పదం కానీ ప్రవర్తన కానీ సంఘంలో రావడానికి వీల్లేదు. క్రైస్తవ యవనస్తుల్ని నేరుగా నేను అడుగుతున్నా, చాలామంది యవనస్తులు చేస్తున్న తప్పేంటి చెప్పినా, సంఘంలోకి వచ్చి కూడా పనికి మాలిన పనులు, చాటింగులు, ఇంకా వంకర సూపులు, ఇంకా లవ్వులు, ఇంకా ఈ చెత్త పోకిరి పనులు చేస్తున్నారు. సంఘంలో ఉన్నవారు చెల్లెళ్ళు, సంఘంలో ఉన్నవారు అక్కలు, సంఘంలో ఉన్నవారు తల్లులతో సమానం. సంఘంలో ఉన్నవారు మనకి ఆత్మీయ భావం తప్ప వేరొక భావం ఉండడానికి వీల్లేదు గాక, వీల్లేదు తిమోతి. వారు ఎలా ప్రవర్తించాలో చెప్పు, ఇది నువ్వు సీరియస్గా తీసుకోవాలి. వావి వరుసల సంఘంలో మిస్ అవ్వడానికి వీల్లేదు. పెద్దలకు కూడా చెప్పు ఎలా ఉండాలో, చిన్నలకు కూడా చెప్పు ఎలా ఉండాలో. ప్రతి ఒక్కరు ప్రవర్తన విషయంలో అది జీవం కలిగిన సంఘం అని చెప్పు. సంఘానికి ఎవరైనా చీడ పురుగులా తయారైతే సంఘానికి వ్యతిరేకమైన వాడికి వాడి జీవితానికే ప్రమాదం అని చెప్పు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా, ఎవడైతే తన ఆలయాన్ని పాడు చేస్తాడో వాడిని ఖచ్చితముగా దేవుడు పాడు చేస్తాడు. ఇది బైబిల్లో రాయబడిన గంభీరమైన పదం. ఇది యవనస్తులు మరి ముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాల్సిన పదం. సంఘానికి పోతున్నప్పుడు ఏ ఉద్దేశంతో పోతున్నావు నువ్వు, ఏ ఉద్దేశంతో దేవుని దగ్గరకు వస్తున్నావు నువ్వు? బైబిల్ పట్టుకొని పాటలు పాడుతూ చక్కగా సంఘంలో ఉన్న నీవు, ఇది పరిశుద్ధమైన దేవుని సంఘం, ఆ బాధ్యతను ఆ సంతోషాన్ని మనం మర్చిపోకూడదు. అది కాదని లౌకికమైన విషయాలు, లోక సంబంధమైన అలవాట్లు సంఘంలోనికి మనం వచ్చామో, మనకి మంచిది కాదు, సంఘానికి మంచిది. సత్యానికి స్తంభాల్లో ఉండాలి, వాక్యానికి ప్రతినిధుల్లో ఉండాలి, దేవునికి రిప్రజెంటులా ఉండాలి, దేవునికి ఇమేజ్లా ఉండాలి. ఏరొకటి ఏది సంఘంలో కనబడడానికి వీల్లేదు గాక, వీల్లేదు.